తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంకుదురు పేజీకి చెందిన ఇద్దరు ఏఎన్ఎంలు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక విషయం స్పష్టం చేశారు. ఆ లేఖ అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇచ్చింది అని స్పష్టం చేశారని, తప్పు చేసిన వ్యక్తులకి మరలా ఉద్యోగం ఇవ్వమని ఎలా లెటర్ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇవాళ మీరు ఈ పొలపపోర అరుణ కుమారి చేత, నాతి లక్ష్మి అనే ఇద్దరు ఏఎన్ఎంల చేత వీడియోలు మాట్లాడించారు. వీడియోలు మాట్లాడించిన తర్వాత ఒక్క విషయం మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది, ఈ లెటర్ మీరు ఇచ్చిందే, దీంట్లో నో డౌట్, ఇది ఫోర్జరీ కాదు, ఇంకేమి కాదు, ఈ లెటర్ మీరే ఇష్యూ చేశారు, అందులో అనుమానం లేదు. మీరు అదే విషయం అన్నా హజారి గారు, మీరు ఏ విషయమైనా మాకు క్లారిటీ భలే ఇస్తూ ఉంటారు, భలే క్లారిటీ చెప్పిస్తూ ఉంటారు. పోయినసారి భగవాన్ రెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టించినప్పుడు కూడా ఆయన ఢిల్లీ వేయించినట్టుగాను, భాస్కర్ రామారావు గారు 2019 ఎన్నికల్లో మీకు పనిచేసినట్టుగాను క్లారిటీ ఇప్పించారు ఆయన చేత. మీరు అలాగా మాకు ఎప్పుడు మాకు సహాయకారిగా ఉంటారు. మీకు క్లారిటీ, మాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరే మీ అన్యాయం చేత మీకు క్లారిటీ ఇప్పిస్తూ ఉంటారు, దానికి మీకు ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. నిన్న ఆ వీడియోలు ఎక్కడ రికార్డ్ అయినాయో మనందరికీ స్పష్టంగా తెలుసు. మీ ఆఫీసులో మీరు ఏదైతే మీ ఆఫీసులు ఉన్నాయో, మీ అనపత్తిలో మీ ఆఫీస్ ఉందో, మీ ఆఫీసులో ఈ వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో రికార్డ్ చేసి ఇవాళ మరి బయటికి రిలీజ్ చేశారు. బయటికి రిలీజ్ చేస్తే ఏమంటే ఈ వీడియో రికార్డ్ చేశారు, రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రకారంగా మీరు లెటర్ ఇచ్చారనేది స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అసలు లెటర్ ఎలా ఇస్తారండి? మీరు ఇందులో ఏమి రాసినా, ఎలా రాసినా అవన్నీ అప్రస్తుతం. మీరు ఆకస్మిక తనిఖీ చేసి DMHO గారి చేత వాళ్ళ మీద కేసు పెట్టించి వాళ్ళు అరెస్ట్ చేయించిన తర్వాత మీరు మరలా ఏఎన్ఎంల ఇద్దరిని ఉద్యోగంలోకి తీసుకోమని మీరు ఈ లెటర్ ఎలాగిస్తారు? ఇది మీరు చేసిన ప్రమాణానికి, అసెంబ్లీలో మీరు చేసిన ప్రమాణానికి వ్యతిరేకమా కాదా? అది ఫస్ట్ నాకు స్పష్టం చేయండి. ఇంకొకటి, మీరు వాళ్ళతో మాట్లాడించేటప్పుడు వాళ్ళకి తెలియని, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, వాళ్ళ చేత ఏం మాట్లాడించారంటే మీ రూల్స్ ఎలా ఉంటే ఆ ప్రకారంగా చేయమని మాత్రమే మాకు లెటర్ ఇచ్చారండి. ఏ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా, ఏ అధికారి ఫైల్ పుటప్ చేసినా, ఏ మంత్రి ఫైల్ పైన సంతకం చేసినా అన్ని రూల్స్ ప్రకారంగా చేయమని మాత్రమే రాస్తారు. అది జగమెరిగిన సత్యం. పాపం ఆ ఏఎన్ఎంలు వాళ్ళిద్దరికి ఏం తెలుసుదండి, గవర్నమెంట్లో వ్యవహారాలు ఎలా నడుస్తాయి, ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఇస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయి? వాళ్ళనే మీకు అక్కడ మీ ఆ గ్రామంలో ఉన్న మీ బంధువులు వాళ్ళ దగ్గర ముడుపులు సేకరించారు. ఆ ముడుపులు నేరుగా మీ రాజప్రసాదం, అంటే చాలామందికి రాజప్రసాదం అంటే అర్థమవట్లేదు, మీ ఇంటికి అందజేశారు డబ్బు. ఆ ముడుపులు అందజేశారు. ఆ ముడుపులు అందజేస్తే ఆ ముడుపులు అందుకున్న తర్వాత మీకు ఆజ్ఞ వచ్చింది, మీకు డైరెక్షన్ వచ్చింది, మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, వీళ్ళ ఉద్యోగం కావాలి, ఏఎన్ఎంల ఇద్దరికి ఉద్యోగం ఇవ్వాలి, మనకు అందాల్సింది మనకు అందింది, మీరు ఏ విధంగా ఉద్యోగం ఇప్పిస్తారు ఇప్పించండి అన్నారు. మీకు కొంత మొహమాటం ఉంటుంది, ఎందుకంటే DMHOకి చెప్పేసి వేరే వ్యవహారం చేశాం కదా మనం ఆ రోజు. మామూలుగా వేరేగా వేయమ్మా, మనం కుత్తులూరులో చూసాం, కొంకుదూరులో చూసాం, అనపర్తి గ్రామ పంచాయతీలో చూసాం. మీ వేరంగం అంతా మీ వేరంగం వేసినప్పుడు మీరు ఆవేశం ఓ వీరపాండి కట్టబ్రహ్మణ మాదిరిగా వీరావేశంగా మాట్లాడేస్తుంటారు. ఆ వీరావేశంతో DMHOకి కబుర్లు చెప్పారు. ఆ కబుర్లు చెప్పిన తర్వాత మళ్ళీ మనకి ఎలాగా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పడానికి మొహం చెల్లుతుంది? అందుకు దానికి తప్పించుకునే మార్గం ఈ ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం రాసిన తర్వాత ఇవాళ DMHO ఆఫీసులో ఈ ఉత్తరం గురించి ఎంత చెత్తగా మాట్లాడుకుంటున్నారో వింటే అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి సిగ్గుచేటైన విషయం. ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారో, ఇదే వ్యక్తి వీరావేశంగా
వీర విహారం చేసేసి అక్కడేమో చేసేసాడు, అందరినీ సస్పెండ్ చేసామని ప్రెస్ ఎక్కుతాడా, ఈవేళ మళ్ళీ మనకి ఉద్యోగం తీసుకోమని లెటర్లు ఇస్తాడా అని ఇంకా వాళ్ళు వాడే భాష చూస్తే ఇంకా అసలు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. దీంట్లో మీరేదో ఇష్యూ రీపోస్టింగ్ ఆర్డర్స్ యాజ్ పర్ రూల్స్ అని రాసేస్తే దానికి పెద్ద మీకు మీరేదో గొప్పగా రాసినట్టు, అసలు ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు వస్తారు, అడుగుతారు, సహాయం చేయండి అంటారు. అమ్మా మీ అందరూ తప్పు చేశారు, మీ అందరూ తప్పు చేసినప్పుడు నేనే మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను, మరలా ఇవాళ నేను మీకు ఎలా, అసలు మీ దగ్గరికి వచ్చే ధైర్యం ఏంటి? అసలు మీరు ఇంత వీర విహారం చేసేసి ఆ అవినీతి చేసిన అధికారిని పట్టుకుని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు అసలు అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు మీ దగ్గరకు రావడానికి ఎంత ధైర్యం? ఇక్కడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ బంధువు ద్వారా మీ దగ్గరికి వచ్చాడని ధైర్యం ఎలాగొస్తుంది? ధైర్యం వీళ్ళకి మాత్రం అంత ధైర్యం ఎలాగొచ్చిందండి? వాళ్ళకి ముడుపులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వస్తుంది, లేకపోతే ఇంత వీర వ్యవహారం చేసి ఇంత అన్నా హజారే మీరు, మీలాంటి వ్యక్తి మీరు ఎంత అసలు మామూలు మనిష నిప్పు, ఆ నిప్పు దగ్గరికి రావాలంటే ఎవరికైనా భయపడాలి, ఆ భయం లేకుండా మీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఆ నిందితులే మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని సహాయం అడిగేస్తున్నారంటే ఈ నిప్పు ఎంత చెదలబట్టేసిన నిప్పు అర్థమవుతూ ఉంది, చెదలబట్టిన నిప్పు కాబట్టి అంత ధైర్యంగా రాగలుగుతూ ఉన్నారు. దీనికి మళ్ళీ మీరు విపరీతమైన ట్రయల్స్, మొన్న రోజంతా కొంకుదురు ఒక ప్రభుత్వ ఆఫీస్లో ట్రయల్స్, వాళ్ళిద్దరి చేత ఏం మాట్లాడించాలన్నదే మీ వాళ్ళు మాట్లాడించారు, ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించారు. మళ్ళీ అక్కడ మాట్లాడితే అయినా సరిగా మాట్లాడరేమో అని నిన్న మళ్ళీ మీ ఆఫీస్కి తీసుకొచ్చి మీ ఆఫీసులో ఇవి ఇప్పించారు. ఇప్పించి కాకపోతే మేం చేశారు, మీరు లెటర్ ఇచ్చారన్నది స్పష్టం చేశారు. సరే ఇంకొక విషయం చెప్తున్నాను, మీ కొంకుదురులో జరిగేది మీరు సరి చేసుకుంటారో ఇది చేసుకుంటారో, లేకపోతే ఒక వారం తర్వాత నేనే బయటపడతాను. దాన్ని కొంకుదురు పంచాయతీలో స్కావెంజర్స్ డబ్బు కూడా మీ బంధువులు తినేస్తూ ఉన్నారు ఇవాళ. అది దమ్ము ధైర్యం ఉంటే ఆ విషయాన్ని బయటికి తీసి దాన్ని బయట పెట్టుకుని దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ డబ్బు బయటికి తీయండి, లేకపోతే వారం 10 రోజుల తర్వాత వాటిని సాక్ష్యాధారాలతో సహా నేను ఇదే ఆదిత్య కప్పంలో చెప్పడం జరుగుద్ది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ కొంకుదురు పంచాయతీలో స్కావెంజర్స్ విషయంలో జరుగుతున్న అవినీతిని పట్టుకోమని అన్నా హజారీ గారికి సవాల్ విసురుతూ ఈ ఆదిత్య కప్పం ఎపిసోడ్ 4 ఇవాళతో ముగించడం జరుగుద్ది. మరలా ఎల్లుండి కలుద్దాం.